ప్రశాంత వాతావరణంలో దసరా వేడుకలు జరుపుకోవాలని సూచించారు వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు సీఐ మీడియాతో మాట్లాడారు. దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. దుర్గామాత మండప నిర్వాహకులు విగ్రహాలను ఉదయం పూట నిమజ్జనం చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ వేములవాడ అర్బన్ గ్రామాల్లో ఉన్నది కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా, మరి వేములవాడ పట్టణ మరి అర్బన్ గ్రామాల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ కూడా పీస్ఫుల్ కండిషన్ లోపల జాగ్రత్త జరుపుకోండి. ఆ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్న క్రమంలో కూడా మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మేము బందోబస్తు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం, అయినప్పటికీ కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ సందర్భంగా మనకు నెక్స్ట్ 5th రోజు దసరా ఉన్నది, విజయదశమి. విజయదశమికి సంబంధించి అందరూ కూడా పోలీసు చెప్పిన సూచనలు ఫాలో అవుతూ, గత సంవత్సరం ఏ రకంగా అయితే శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారో అదే రకంగా జరుపుకోండి. ఏవైనా పాత గొడవలు అట్లాంటివి ఏదైనా ఉన్నా కానీ వాటిని ఆ దసరా రోజు అట్లాంటి ఏమైనా గొడవలు పెట్టుకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకు మామూలుగా దసరా రోజు ఏదైనా కేసు ఇన్సిడెంట్ చిన్నగా అయింది అంటే అది పెద్ద ఇన్సిడెంట్ లాగా అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. మేము ఎవరైతే ట్రౌల్ మాంగర్స్ ఉంటారో, మాకు ఇంతకుముందు పాత కేసులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ 2-3 రోజులు బైండ్ ఓవర్ చేస్తున్నాం. బైండ్ ఓవర్ చేసి పెడతాం, 6 మంత్స్ పీరియడ్కి ఎటువంటి అల్లర్లు గొడవలలో పార్టిసిపేట్ చేయకుండా బైండ్ ఓవర్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకొని భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ఏదైనా గొడవ అయితే, దసరా రోజు ఏదైనా గొడవ అయితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎవరైతే పాత నేరస్తులు ఇంతకుముందు కేసులు ఉండి మా దగ్గర షీట్స్, రౌడ్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ అని ఉన్న వాళ్ళందరూ కూడా దసరా రోజు వీలైనంత వరకు వాళ్ళ ఇళ్లలో ఉండాలి. బయటకు వచ్చి ఏదైనా న్యూస్ సెండ్ చేసి ఏదైనా గొడవలో పార్టిసిపేట్ అయితే మాత్రం వాళ్ళపైన ఇమీడియట్గా పీడీ యాక్ట్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం, సహకరించి చేసుకోవాలి. అదే రకంగా దుర్గమ్మ మాత అమ్మవారి విగ్రహాలు ఏవైతే నిమజ్జనం తీసుకొచ్చు తీసుకెళ్లే క్రమంలో కూడా డీజేలు నాటాలు, డీజేలు పెట్టకుండా డే టైంలోనే మీరు నిమజ్జనాలు పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మేము మళ్ళీ ఐడల్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అందరికీ వేములవాడ పట్టణ ప్రజలకి, అర్బన్ గ్రామ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. మీకు ఏదైనా అనుమానంగా కనబడ్డా, లేదంటే ఏదైనా గొడవ అవుతుందని చెప్పి తెలిసినా కానీ మీ విలేజ్ నుంచి మీ లీడర్లు కావచ్చు, లేదంటే ప్రజలు ఎవరైనా మాకు ముందు సమాచారం ఇస్తే వాళ్ళని మేము ముందే ఆ ఏరియాకు, ఆ ఇంటికి, లేదంటే ఆ విలేజ్కి వచ్చి ఆ పర్సన్ను పట్టుకొచ్చి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా జరిగేది ఉంటే నాకు మీకు ఏమైనా అనుమానం వచ్చినా ఇమీడియట్గా చెప్పండి. బట్ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ వాళ్ళని మేము బాధ్యత చేయడం జరుగుతుంది. ఓకే.